नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ నేను అరుణ ముదగబుల్టన్ హలాన్స్ కొత్తపల్లి మండలం పోలీస్ స్టేషన్ కు బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి జాడి బాలరెడ్డి కొత్తపల్లి మండల అధ్యక్షులు కడల్ర రతన్ కుమార్ కొత్తపల్లి పట్టణ అధ్యక్షులు కెంచ శేఖర్ కొత్తపల్లి మండల ప్రధాన కార్యదర్శి వేముల అనిల్ కొత్తపల్లి పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షుడు చిటుకూరి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి మేకల పోచమల్లు కొత్తపల్లి మండలం బీజేవయ్య అధ్యక్షులు ప్రశాంత్లను మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ముందస్తు బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి జాడి బాలరెడ్డి మాట్లాడుతూ పోలీసులు రాత్రి 3 గంటల నుండి బీజేపీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారో కారణాలు చెప్పవలసిన బాధ్యత మంత్రి కేటీఆర్ పై ఉందన్నారు బీజేపీ నాయకులు అంటే ఎందుకు అంత భయం ప్రశ్నించే వారిని అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు ఇక్కడ కరీంనగర్ విచ్చేస్తే మరి బీజేపీ నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కేటీఆర్ గారి ఈ ప్రభుత్వం గాని చెప్పవలసిన బాధ్యత ముందస్తు ఎందుకు అరెస్ట్ చేసినో ఏ కారణంతో మీరు అరెస్ట్ చేయవలసిన అరెస్ట్ చేసిరో వీరికి వివరించవలసిన బాధ్యత కేటీఆర్ పైన ముఖ్యమంత్రి పైన ఉంది మేము అడుగుతున్నాం మీ కేటీఆర్ గారిని కేటీఆర్ గారు మీరు ఒక్కసారి ఈ పర్యటనకు వస్తున్నారు పర్యటనకు వచ్చినప్పుడు విద్యార్థుల సమస్యలు ఎన్ని ఉన్నాయి విద్యార్థుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అదే విధంగా నిరుద్యోగ వృద్ధి మీరు ఇస్తారన్నారు ఏదైతే 3000 రూపాయలు ఇస్తారని గత ఎలక్షన్లో వాగ్దానం చేశారు మేము అడుగుతున్నాం మిమ్మల్ని ఇదే సందర్భంగా మమ్మల్ని ఈ అక్రమ అరెస్టుకు సందర్భంగా అడుగుతున్నాం మరి 3000 రూపాయల గురించి మేము అడుగుతామని బీజేపీ పార్టీ పక్షాన గాని అదే విధంగా నిరుద్యోగులు గాని అడుగుతామని ముందే అరెస్ట్ చేశారా మీ యొక్క పరిపాలన మంచిగా ఉన్నట్టుంటే ఈ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామన్నారు బంగారు తెలంగాణ చేస్తామన్నప్పుడు బంగారు తెలంగాణ అవుతుందని మీరే చెప్పుకుంటున్నారు ప్రతిసారి కూడా చెప్తున్నారు ఎన్నో హెచ్చులు చెప్పుకుంటున్నారు మరి దానిలో భాగంగా అవుతున్నప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసినందుకు మరి ముందుగా మీ అరెస్ట్ చేయాల్సిన కారణం ఏందో చెప్పాలి మరి మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో దానికి అర్థం లేదు నిరుద్యోగ ప్రతిత్రాన్ని మీరే అన్నారు మేము అడుగుతున్నాం అవే 3000 రూపాయలు ఇవ్వమని ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నాం మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు మొత్తాన్ని కూడా ఈ యొక్క తెలంగాణ అంశంలో కూడా తెలంగాణ ఏర్పడినప్పుడు తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు మీ తండ్రి ముఖ్యమంత్రి గారు కానీ మీరు కానీ మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అవన్నీ నెరవేర్చాలి నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ అదేవిధంగా అన్ని కులాలకు సంబంధించిన వారిని అన్ని మతాలకు సంబంధించిన వారిని ఏ ప్రతి ఒక్కటి కూడా మీరు హామీలు నెరవేర్చలేక మిమ్మల్ని ఎంటవాడి తరిమి తరిమి కొడతాం ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు ఇక్కడ లోకల్ మంత్రి కూడా అడుగు ప్రశ్నిస్తున్నాం మీరు కమలాకర్ గారు మీరు కూడా ఇక్కడ ఈ పర్యటనలో భాగంగా ఇక్కడ ఏదైతే ఇప్పుడు నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా అలుగునూరు చౌరస్తాల రోడ్డు వెలుపు లోపల అంబేద్కర్ చిత్రపటాన్ని అక్కడ పక్కన ఉన్న అంబేద్కర్ చిత్రపటం ఏదో దాన్ని తీసి పక్కకు పెట్టిరు దాన్ని ఇమ్మీడియట్ గా చౌరస్తాల ఏర్పాటు చేద్దామని చెప్పిరు ఇప్పటి వరకు నేను మంత్రి గారిని అడుగుతున్నా అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్నా మీరు ఎందుకు ఇప్పటి వరకు అంబేద్కర్ చిత్రపటాన్ని ఆ చౌరస్తాల లోపల ఏర్పాటు చేయలేని మేము బీజేపీ పార్టీ పరిశ్రమ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అదే విధంగా ఒకటే గుర్తుంచుకోరి రాజ్యాంగాన్ని రచించినటువంటి ఏదైతే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మీరు వ్యతిరేకించారు ఈ వ్యతిరేకించారు కాబట్టి మీరు రాజ్యాంగం గురించి మేము కల్వకుండా రాజ్యాంగం రాస్తున్నా అంటున్నారు కదా మేము బీజేపీ పార్టీ పక్షాన ఒక్కటే చెప్తున్నాం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రాజ్యాంగం ఏప్రిల్ 14 తారీఖు ఏదైతే అంబేద్కర్ గారు జయంతి ఉందో ఏ విధంగా మీరు జయంతి కార్యక్రమాలు బీజేపీ కార్యకర్తలను నాయకులను అందర్ని అరెస్ట్ చేయాలని మీరు పోలీస్ వాళ్ళని ఆదేశిస్తున్నారు ఎప్పుడు గాని మీరు ఏ మంత్రి కూడా కరీంనగర్ వస్తున్నారు అంటేనే బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అంటే మీరు చెప్పేది ఒక రకం చేసేది ఒక రకం అవుతుంది మీరు ఏమని చెప్తున్నారు మీరే కేటీఆర్ గారు ఫ్లెక్సీలు ఎవరు కట్టద్దు అని చెప్పిరు మీరే ఒక విషయంలో ఇప్పుడు చూడండి మీరు వస్తున్నారు అంటే మొన్న ఒక 4-5 రోజుల నుంచి కొన్ని కోట్ల రూపాయలు ఖాళీ ఫ్లెక్సీల మీదనే మీరు పెడుతున్నారు మరి దీనికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు నిన్నగాక మొన్న ఇస్లాం కార్డు గురించి ఇది మేము ఒక పద్మనాభల ఒక వార్డులో మేము చేస్తుంటే అదే కమిషనర్ గారు ఫ్లెక్సీని మొత్తం చింపడం జరిగింది అంటే మాకొక న్యాయం మీకు ఒక న్యాయం మేము ఏంటిది ప్రజలకు ఉపయోగపడి మేము బీజేపీ తరఫు నుండి మేము చేస్తుంటే మీరు ఇస్లాం కార్డు మేము పంపిణీ చేస్తుంటే ఆ ఫ్లెక్సీని చెప్తారు మరి అదే విధంగా మీరు వస్తున్నారంటే అలుగునూరు నుంచి వెళ్ళి ఇప్పుడు కరీంనగర్ టౌన్ దాకా మళ్ళీ ఇటు నుంచి చొప్పదండి దాకా అంటే మీరు ఈ ఎన్నిటి పర్మిషన్ తీసుకున్నారు మీరు తీసుకునే రిసిప్ట్లు కమిషనర్ గారు దయచేసి చెప్పగలరు గవర్నమెంట్ మా ఎవరికైనా కూడా గవర్నమెంట్ చూపెట్టాలి ఎంత కట్టారు పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి రుసుము ఎంత కట్టారు అనేది ఒకసారి దయచేసి మీరు ఆలోచన చేయాలి టీఆర్ కేటీఆర్ గారు